హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండో టిబెటన్ బోర్డర్ ఫోల్స్ సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. ఇది కంప్లీట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లోనే ఉంటుంది. ఇది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అన్నమాట. సో దీని శాలరీ ఎంత ఉంటుంది, ఏ ట్రేడ్లు ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇందులో వచ్చేసరికి షార్ట్ నోటీస్ అనేది వచ్చింది. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఇది ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది లేదు. ఇది కంప్లీట్గా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇందులో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్ట్స్. ఇవి ఫస్ట్లో టెంపరీ బేస్గా తీసుకుంటారు, తర్వాత పర్మనెంట్ బేస్లో ఉంటుంది. మీకు శాలరీ వచ్చేసరికి లెవెల్ 3 పే మ్యాట్రిక్స్ 21,700 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. 7th సిపిసి ప్రకారంగా 69,100 వరకు మీకు శాలరీ అనేది వస్తుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ లయబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇండియా మొత్తం మీద ఎక్కడైనా సరే మీకు జాబ్ అనేది ఇవ్వచ్చు, లేదా ఇండియా బయట కూడా మీకు జాబ్స్ అనేది వస్తాయి. సో ఇందులో ఏ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ ట్రేడ్స్ ఉన్నాయనేది చూద్దాం. ఇందులో వచ్చేసరికి కానిస్టేబుల్ కార్పెంటర్ ట్రేడ్, కానిస్టేబుల్ కార్పెంటర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి 61 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కార్పెంటర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 71 వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ ప్లంబర్, ఐటీఐ ప్లంబర్ చేసిన వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్కి 44 వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 8 వేకెన్సీస్. టోటల్గా 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్లంబర్ చేసిన వాళ్ళకి, ఐటీఐ ప్లంబర్ చేసిన వాళ్ళకి. అలాగే ఐటీఐ మ్యాషన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్కి 54 వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 64 వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రీషియన్, ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 14 ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒక వేకెన్సీ ఉంది. టోటల్గా 15 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఇందులో ఒకటి ఏంటి అంటే, ఈ వేకెన్సీస్ అనేది ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. ఇంకా ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 23 ఇయర్స్ వరకు ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయ్యి ఐటీఐ పాస్ అయ్యి ఉంటే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇందులో కట్ ఆఫ్ డేట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ క్రూషియల్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ది ఏజ్ లిమిట్ విల్ బి క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది 10/9/2024 లాస్ట్ డేట్ అనమాట అది. సో క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ బార్న్ ఎర్లియర్ 11th September 2001 అండ్ లేటర్ దెన్ 10th September 2006. సో ఈ మధ్యలో ఎవరైతే జన్మించారో వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు. అండ్ ది క్యాండిడేట్స్ హూస్ అప్లికేషన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆర్డర్, సో ఎవరికైతే మీ యొక్క అప్లికేషన్ కరెక్ట్గా ఎలిజిబిలిటీగా ఉందో వాళ్ళకు మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అనేది పంపుతారు. సో ఆ అడ్మిట్ కార్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అన్నీ ఓవరాల్గా ఉంటాయి. ఇందులో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మీరుతో రిజిస్టర్ అయ్యి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే, ఆఫ్లైన్ మోడ్ అనేది వీళ్ళు తీసుకోరు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, నో ఆఫ్లైన్ అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ అని. సో మీకు జాబ్ జాయిన్ అయిన వెంటనే 1 ఇయర్ ప్రొవిజన్ పీరియడ్, 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఉంటుంది, తర్వాత మీకు పర్మనెంట్ అనేది చేస్తారు. సో ఇది దీని ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫిజికల్ ఇవన్నీ కూడా మనం ఎలా ఉంటుంది, అలాగే హైట్ ఎంత ఉండాలి స్టాండర్డ్స్కి. మ్యాక్సిమం అయితే ఐటీబీపీకి మేల్ క్యాండిడేట్స్కి అయితే 170 సెంటీమీటర్స్ అయితే అడుగుతారు. సో పూర్తి నోటిఫికేషన్ వచ్చాక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ పీఈటీ పిఎస్టీ అయిన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ అయిన తర్వాత మీకు జాబ్ అనేది ఇస్తారు. సో ఆన్లైన్ అప్లికేషన్
విల్ బి ఓపెన్డ్ ఆన్ 12/8/2024. సో ఆగస్ట్ 12th మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, అండ్ క్లోజ్ వచ్చేసరికి September 10th అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఇది ITBP సంబంధించి ITI చేసిన వాళ్ళకి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. సో ఎవరైతే ITI చేసి 170 సెంటీమీటర్స్ హైట్ మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ వచ్చాక ఎంత హైట్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.